కదా మన బొంబాయి నుండి బెంగళూరు వచ్చావా? బెంగళూరు కంపించినారు బొంబాయి నుండి. అంటే బొంబాయిలో మీరు ఏ ఏరియాలో? దుబాయ్లో ఉంటి. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చావా? దుబాయ్లో అంటే షేక్ షేక్ కొడుకు మీతో ఉండేవారా? అడుగు రానంక గాని పోలీసులు ఇడిసిలు ఆడగాని నన్ను నలుగురు పోలీసులు. అంటే దుబాయ్లో తండ్రి కొడుకు ఇద్దరు మీతో? చాలా దౌర్భాగ్యం కదా. కొడుకులే కాదు సార్ వచ్చేది, కొడుకులు వాళ్ళ బంధువులు కానీ బంధువులు వస్తారు. వంట మంచి వచ్చిందంటే బంధువులు చూసే కొన్ని వస్తారా వాళ్ళ దగ్గర కానీ బొమ్మంటారు. అన్నం పెట్టరు మళ్ళా చేస్తూనే ఉండాల. వాళ్ళకి టీలు ఎత్తుకొని పోతే టీలు ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళ రూమ్లో పోయినప్పుడు పట్టుకుంటారు. దడకలు పెట్టేసి వచ్చినామనుకో సిగరెట్ అదరం ఎదరం అంటిచ్చేస్తారు, పగిడిచేస్తారు. పగిడిచినప్పుడు మనకు మతలేహన అయిపోతుంది. మతలేహన అయిపోయినప్పుడు మనం ఇంకేం చేసినా జోమ్ అయిపోయింటుంది. మగం అంతా ఏం మాట్లాడకే లేదు. ఆ ఇంట్లో మీరు కాకుండా ఇంకా వేరే మహిళలు ఎవరు ఉన్నారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమి చేయరా? ఓహా వాళ్ళ ఇంటి వాళ్ళు చెల్లెళ్ళు అక్కగారు అట్లుంటారు కదా, వాళ్ళు ఏమన్నారు? మేము ఎందుకు తీసుకుండేది నిన్ను? మాకు కావాలనే కదా మిమ్మల్ని తీసుకుండేది. అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సక్సెస్ చేయాల్సిందేనా? వంట మనిషి ఎవరన్నా బానే వాళ్ళ చదువును మేపాల్సిందే. నాకు కష్టాలు పెట్టినట్లు అందరికీ అట్లా కష్టాలు వద్దని నేను ఇండోకి వచ్చి నేను కనీసం ఎంత లేదనే ఒక 300 మంది నాపినాను. 300 మంది అక్కడ ఉండేవాళ్ళం కానీ ఇది చేసిన పాస్పోర్ట్ 20 మంది దాకా చేపించుంటే వాళ్ళని పానీకం చేసేసిన. నాకు ఎట్లా కష్టాలు పెట్టినారు, మీకు అట్లా ఆ కర్రం వద్దు ఆ బాధ్యత వద్దు, ఇక్కడే నిలిచిపోండి. నా ఎట్లని నేనంటే కష్టాలు పడొచ్చిన నా ఎట్లా చెడిపోద్దండి అని నేను ఆపేసిన సార్. అంతమందినైనా కదా మా అక్కడికి వెళ్ళావు డబ్బుల కోసం వెళ్ళావు. భర్త ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు సంపాదించాలని ఆ బ్రోకర్ మాటలమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళావు. శారీరకంగా నువ్వు చిత్రహింసలు పెట్టారు, కనీసం డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇటుకు రానాక కేసు పెట్టినా, కేసు పెట్టినాక ఏజెంట్ గారు 60,000 ఇచ్చినాడు సార్. అంటే 60,000 రూపాయల కోసం నువ్వు 6 నెలలు నరకం అనిపించావు? నరకం ఆడిచ్చిన ఆ నరకంగానే నన్ను చంపేసి పైన నుండి ఊరు వేసినారు సార్. నన్ను కిటికీ ఇంత కిటికీ ఉందా కిటికీలో ఇట్లా దిగేసి కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళుగా నిడిచింటే నేను పైసలు అయిపోయింది. 10 అప్టారు కాడ కాళ్ళు దిగేసినారు కిటికీకి. ఇందులో ఇంకా లాగుంటు మనిషిని ఆ కిటికీలో దూరేసినారు, తాడేసేసినారు. ఊరేందుకు అంత చిత్రహింస? నువ్వు వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు నువ్వే ఉండవు, నీకు ఒంటరిగా చిక్కినా అంటే నువ్వు విసిపెడతావా? విసిపెట్టావు కదా. ఆ మాటకు నేను అట్లా పని చేసేదాన్ని కాదు. నేను ఇంట్లో వంట చేసేకి వచ్చిండేదంటే ఆహా నువ్వు ఇట్లా దానివే, నువ్వు చూద్దాం నీ మా నువ్వు ఎట్లా పతి పడతావు నువ్వు అని నాకు ఉర్రేయను విన్నారు వాళ్ళు. ఉర్రేస్తే అమ్మా నెత్తింది సార్, ఆటింటి కిందకి దిగేళ్ళని వచ్చినారు. మళ్ళీ పెళ్ళాము వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని పోతే మాకు కాళ్ళు పట్టుకొని ఎన్నిక ఎత్తామని బరబరా కొట్టేసినారు. కొట్టేసి సెల్లు గుంజుకొని నీళ్ళు బాత్రూంలో నీళ్ళు తెప్పించినారు సార్. బాత్రూంలో నీళ్ళు నీళ్ళు మా అంటే లేదు, బాత్రూంలో నీళ్ళు తెచ్చుకోమని తగ్గించినారు. బిడ్డ తెచ్చిన బాటలు అట్లా బాటలు ఉంటాయి కదా, ఆ బాటలు నాకు నీళ్ళు అనేది ఇచ్చిందా. బోకలు కడిగే తను నీళ్ళు పెట్టుకోలే, ఫ్రిడ్జ్లు పెట్టుకోలే, తాగల్లా. ఈ పొద్దు 5 గంటలకు అన్నం పెడితే రేపు 5 గంటలకు అన్నం పెట్టినారు. అంత రొట్టి ఇస్తారు, ఆ రొట్టి తినుకుంటా. ఈ పొద్దు వారం చేసిందనుకో కూర, వారం ఉందనుకో కూర చేయదు. ఏదన్నా చేసుకొని తిన్నానంటే పట్టుకొని కొట్టేస్తుంది నన్ను. అమ్మ ఎందుకు చేసుకొని తింటాను, మా ఎరకలేంది అని భలే కష్టాలు పెట్టినారు సార్. నా కష్టాలు ఊరికి లేకుండా నా ఏకట్లో సట్లు పడకుండా వాళ్ళకి ఏందా నా ఇట్లా ఆడడానికి సహాయం చేద్దామని నేను ఒక్కడింటి వచ్చినప్పుడు ఇంతమందిని ఆపినాయి, ఇంతమందికి సహాయం చేసిన. నేను నా ఏకట్లో 20 మంది ఆపేసిన. పాస్పోర్టులు చేపించుకున్న వాళ్ళకి కానీ పాస్పోర్ట్ వద్దమ్మా, ఇట్లా అసట్లు పడుతున్నారు, ఇట్లా బాధలు పడుతున్నారు. అందరూ మొగులకు బిడ్డలకు ఏం చేస్తారంటే అట్లా ముట్టుకోరు, ఏం ముట్టుకోరు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.